ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఈ వీడియో రూపంలో చూద్దురుగానియండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. మన చిన్ని ముచ్చట్లకు స్వాగతం. నేను మీ చిన్ని. నేను ఈరోజు మా కృష్ణయ్య దగ్గర ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నానండి. ఇంకా మా బుద్ధుడి దగ్గర కూడా ఫ్లవర్ డెకరేషన్ చేశానన్నమాట. ఇంటి ముందు అందంగా కనిపించాలి కదా మరి వచ్చే ముత్తయ్య దేవులకి. ఇంకా ఇంట్లోని మా కూర్మా దగ్గర కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను నేను. వ్రతం సందర్భంగా ముందుగానే బ్యాక్డ్రాప్ డెకరేషన్ పనులు స్టార్ట్ చేసామంటే ముందు రోజే స్టార్ట్ చేసేసామన్నమాట. ముందు రోజే అమ్మవారికి కూడా చీర అనేది కట్టించాను, ఎందుకంటే తర్వాత రోజైతే ఆలస్యం అయిపోతుంది కదా. మరి చక్కగా కుదిరిందండి అమ్మవారి డెకరేషన్ ఈ ఇయర్. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చక్కగా కుదిరిందన్నమాట. ఈ ఇయర్ నేను తీసుకున్న శారీని అమ్మవారికి ఇలా కట్టించాను. ముందు రోజే తలస్నానం, చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని, అంటే శారీ ఒకటి కట్టించి పక్కగా పెట్టుకుంటానన్నమాట. ఈ డెకరేషన్ కోసం మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. చూడండి, పూర్తిగా డెకరేట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఈ ఇయర్ మేము ఈ రకంగా అలంకరించుకున్నాము. ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత చక్కగా అలా ఉందండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అన్ని సామాగ్రులు కూడా నేను అరేంజ్ చేసి పెట్టుకున్నానన్నమాట. వ్రతం రోజు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి ఇలా కావాల్సినవన్నీ అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వ్రతం మధ్యలో ఊరికూరికే లేకూడదు కదండి, అందుకని. మా వారు కూడా చక్కగా ఫ్లవర్ డెకరేషన్ అవి చేస్తున్నారు, హెల్ప్ చేస్తారులేండి పాపం మా వారు కూడా. చూడండి, పూర్తిగా రెడీ అయిన తర్వాత అమ్మవారు ఇలా ఉందన్నమాట. ఈ ఇయర్ నేను అష్టలక్ష్మి విగ్రహాలని స్పెషల్గా తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి కావలసిన 11 రకాల నైవేద్యాలని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. అమ్మ వంట పనిలో చాలా బిజీగా ఉంది వరలక్ష్మి వ్రతం రోజు. వడలు, బూరెలు, గారెలు, నేను 11 రకాలు చేస్తానండి. దాంట్లో కొన్ని నిల్వ ఉండేవి చేస్తాను, కొన్నేమో అప్పటికప్పుడు అయిపోయేవి చేస్తానన్నమాట. అన్నీ తినలేరు కదా, అంటే 11 రకాల నైవేద్యాలు కూడా నేను ముత్తైదువులందరికీ తాంబూలంతో పాటుగా ఇస్తానన్నమాట. ఇక అమ్మవారంతా చక్కగా రెడీ అయిన తర్వాత మా వారు ఇంకా నేను కూడా చక్కగా రెడీ అయి వచ్చి వ్రతానికి ఆరంభం పలికామన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా నేను బుక్ చదువుతూనే వ్రతాన్ని అంతా కూడా చేసుకుంటానండి. మా వారు నేను ఇద్దరం కలిసి కూర్చొని ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటామన్నమాట. ముందుగా పసుపు గణపతిని పూజించుకొని తర్వాత కలశ స్థాపన చేసి వ్రతం చక్కగా చేసుకుంటాం. మా వారు కూడా ప్రతి విషయంలోనూ చాలా బాగా హెల్ప్ చేస్తారు, పిల్లలు కూడా అంతే హెల్ప్ చేస్తారన్నమాట. ఆయనతో కలిసి కూర్చొని చేసుకుంటే మా వారితో నాకు తృప్తిగా అనిపిస్తుంది. ఇంకొక విషయం అండోయ్, అమ్మవారికి తోరాలను కూడా మా వారే ప్రిపేర్ చేశారు. అమ్మవారి నామాలు చదువుతూ ఇలా వెండి పూలతో కూడిన గులాబీలను అమ్మవారికి సమర్పించామన్నమాట. పూజ అయినంతసేపు కూడా చాలా నిర్విఘ్నంగా జరిగిందండి. చక్కగా అమ్మవారిని కొలుచుకున్నామన్నమాట ఈ సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం అమ్మవారు మమ్మల్ని కరుణిస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా మాకు సర్వశుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం, ఇంకా మహాలక్ష్మి అష్టకాలు అవన్నీ చదువుకొని చక్కగా పాటలు పాడుకొని ఇలా చక్కగా అమ్మవారిని పూజించుకున్నాం అన్నమాట. ప్రతి వ్రతానికి కూడా గణపతి పూజ అనేది మెయిన్ అండి. తర్వాత నేను గౌరీదేవిని కూడా పెట్టుకుంటానన్నమాట. అమ్మ
అమ్మవారు చక్కగా పద్మాసనంలో కూర్చొని మేము చేసే పూజని చక్కగా వింటోందన్నమాట. అలా అనిపిస్తుందండి మనసుకి హాయిగా. మా పాప కూడా చూసారా చక్కగా కూర్చొని మొత్తం వ్రతాన్నంతా వింటుంది. వ్రతకథ, చారుమతీదేవి వ్రతకథను వింటుందన్నమాట. పూజ పూర్తయిందండి. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారితో పాటు నేను కూడా చక్కగా రెడీ అవుతానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మవారు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉండాలనేది నా ఆకాంక్ష అన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా మా పెద్ద పాప కూడా వ్రతంలో ఉండేదండి. చక్కగా ఇద్దరు మా ఇద్దరు పిల్లలు కూడా మహాలక్ష్మిలాగే ఇంట్లో తిరిగేవాళ్ళు. ఈ ఇయర్ మా పాప హాస్టల్లో ఉండడం వల్ల కుదరలేదన్నమాట. వ్రతమంతా పూర్తయిన తర్వాత నేను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, ఇంకా తోరాన్ని కట్టించుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ కూడా ముత్తైదువులకి తాంబూలంతో పాటు ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తుంటాను. ఈ ఇయర్ నేను డిజైన్ బ్లౌజ్ పీస్ని ఇచ్చానండి. ఒక ఇయర్ ఏమో ఆవు లేగదుడ ఇచ్చాను, ఇంకా ఇత్తడికి సంబంధించిన కుంకుమ బర్ణలు అలాంటివి ఇస్తుంటానన్నమాట. ఇక మా చిన్నపాప కూడా మా దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక తను ఆ రోజు ఈవినింగ్ ఇలా లంగవోణిలో 16 అనాల తెలుగింటి ఆడపడుచులా చక్కగా రెడీ అయిందండి. ఇక అమ్మ కూడా చక్కగా రెడీ అయ్యి అమ్మవారి దగ్గర ఫోటో దిగుతుందన్నమాట. ఇక నా మొదటి వాయనాన్ని మా ఫ్రెండ్కి నేను ఇచ్చానండి. మొదటి వాయనాన్ని ఎప్పుడైనా చక్కటి నిండు మనసుతో మన ఆశీర్వదించే వాళ్ళు కావాలి అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నా మొదటి వాయనాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చాను ఈ ఇయర్. తను నాకు ఏదైనా డౌట్ ఉన్న అన్ని విషయాలు కూడా చక్కగా క్లియర్ చేస్తుందండి. ఇక నేను మా చుట్టుపక్కల వాళ్ళని, నా ఫ్రెండ్స్ని, చాలామందిని పిలిచానండి. నేను ఈవినింగ్ వాయనం ఇచ్చానన్నమాట. పొద్దుట పూజ అయిపోయిన తర్వాత మొదటి వాయనాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత ఈవినింగ్ తగిన వాయనాలన్నీ ఇచ్చాను. దాదాపుగా 30 మందికి పైననే వచ్చారండి. మా పాప ఇంకా చాలామందిని వీడియో మిస్ చేసింది. తను కూడా బాగా అలసిపోయింది కదా, అందుకని వీడియోలో చాలామందిని తీయలేదండి తను. మా పక్కన ఇంట్లో అరుణాంటి అని ఉండరు, తను వచ్చి అమ్మవారి పాటలు కూడా పాడింది. ఆ వీడియోను కూడా మేము తీయలేకపోయామన్నమాట. అందరం బాగా అలసిపోయి ఉండేసరికి కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే తీయగలిగాము. నా వాయనాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించి వెళ్ళిన అందరికీ థ్యాంక్ యూ అండి. 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే నేను అందరికీ భోజనాలు కూడా పెట్టేదాన్నండి. కాకపోతే అందరూ ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు. అందరి ఇంట్లో పిండి వంటలు ఉండడం వల్ల ఎవరు పెద్దగా తినట్లేదన్నమాట. అందుకోసమనే నేను 11 రకాల నైవేద్యాలు కూడా ఈ తాంబూలంతో పాటు ప్రతి ముత్తైదుకి ఇస్తూ ఉంటానన్నమాట. ఇక నా వాయనాన్ని స్వీకరించిన తర్వాత అందరూ, నేను వెళ్ళి వాయనం తీసుకోవడానికి 11 o'clock దాకా అయిందండి. నైట్ 11 వరకు నేను వాయనం ఇచ్చేవాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉన్నానన్నమాట, వాయనాన్ని తీసుకుంటూనే ఉన్నాను. ఈ రోజంతా కూడా చాలా బిజీగా గడిచిపోయిందండి మాకు. తాంబూలాన్ని స్వీకరించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి వరలక్ష్మీదేవి వ్రతం కోసం. ఎవ్వరు పిలిచినా కానీ వాయనానికి కంపల్సరీ వెళ్ళాలి. తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు తీసుకోవాలి అంటారు అందరూ. వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసే ఏ పనైనా కూడా శ్రమ అనిపించదండి. ఆ అంత పని ఉన్నా కూడా ఆనందం అనేది వేరేగా ఉంటుంది. ఇది అండి మా వరలక్ష్మి వ్రతం వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన చిన్ని ముచ్చట్లలో. నేను మీ చిన్ని.